హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మన మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్. ఈరోజు మనం మైనింగ్కి వెళ్ళి ఫుల్గా ఒక ఐరన్ ఆర్మర్ అయితే తెచ్చేసుకుందాం. మన ఎపిసోడ్ గోల్ అయితే ఇదే, ఒక ఫుల్ ఐరన్ ఆర్మర్, ఇంకా ఐరన్ టూల్స్, మొత్తం ఐరన్లోకి అప్గ్రేడ్ అయిపోతాం. ఇంకోండి, కొన్ని పికాక్సులు చేసుకుని వెంటనే మైనింగ్లోకి వెళ్ళిపోదాం. పదండి, ఇంకోటి, ఎస్ ఇంకోటి, పదండి పదండి పదండి. స్టోన్ అయితే పెట్టేద్దాం లోపల, ఇంకా వుడ్ కూడా. ఇది ఒక చెస్ట్ తీసుకుందాం, మధ్యలోనే ఎక్కడైనా ఐటమ్స్ ఫుల్ అయిపోతే పెట్టుకోవడానికి. ఇంకా ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. సరే పదండి, మైనింగ్కి వెళ్ళిపోదాం. ఎస్, ఈ కిందనే వై లెవెల్ 16కి మైనింగ్కి వెళ్ళిపోతాం. టార్చెస్ తీసుకోవడం మర్చిపోయాను నేను ఏకంగా. టార్చెస్ టార్చెస్ కోల్ ఇందులో పెట్టాను. ఎస్, కోల్ ఇందులోనే ఉంది. ఒక టాలో చాలు, మిగిలిన టాలో పెట్టాను. ఇంకా స్టిక్స్ అందరు ఉన్నాయి. ఎస్, 48 టార్చెస్ వచ్చాయి. ఇవి తీసుకొని వెళ్ళిపోదాం. గేట్ పెట్టాల్సిన పెట్టలేదు, అంతే సరిపోయింది. పదండి, ఇంకా ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. వుడ్ ఇటు సైడ్ మార్చుంది. ఓకే, ఇప్పుడు వై లెవెల్ 16కి వెళ్ళిపోదాం మనం. అవును, కోఆర్డినేట్స్ ఆన్ చేసుకోలేదే నేను. ఇంకా కోఆర్డినేట్ ఆన్ చేస్తాను. ఓకే పదండి, ఇక మనం డైరెక్ట్ వై లెవెల్ 16కి వెళ్ళిపోయాము. వై లెవెల్ 16లోనే ఎక్కువ ఐరన్ దొరుకుతుంది, అక్కడైతేనే బాగుంటుంది. ఏ, ల్యాపిస్ తీసుకుందాం. ల్యాపిస్ చాలా బాగా యూజ్ అవుద్ది మనకి ఎంచైట్మెంట్స్ అప్పుడు. ఎన్ని ఉన్నాయి మొత్తం? 6-7 ఉన్నాయి. ఎక్కువ వస్తుంది, దాన్ని మైన్ చేస్తే ఎక్కువ వస్తున్నాయి. నిన్న ఇదేది కేవలం ఉంది. ఇది తెద్దాం. ఇది ఒకటి జాంబీ. అయినా ఆ కేవ్ గురించి మనకి ఎందుకు, మనం వేరే డైరెక్షన్లోకి వెళ్దాం. తీసాయి, ఇది కాదు, ఇది కాదు, ఇది వేరే పెట్ట. ఇటు వైపు వెళ్ళిపోదాం కిందకి. పద పద పద. ఎస్, టార్చ్. ఐరన్ ఐరన్ ఆర్ ఫస్ట్ బ్యాచ్ ఐరన్ దొరికింది గైస్. థ్యాంక్స్ రావు జాంబీ, నీ వల్ల అటు వెళ్ళావు, ఐరన్ దొరికింది. థ్యాంక్ యూ. నేను చంపేస్తా. ఎస్, అయిపోయాయి. ఏ, అడే డ్రాప్ చేశాడు. హెల్మెట్లా ఉంది నీకేట. దిగ దిగ స్పైడర్ చావురా. అది అది ఇంకోటి ఒక్కే దెబ్బ. అయిపోలరా, ఇట్రా. సరేలే, అది వెళ్ళిపోయి, కిందకి వెళ్దాం మనం. అందుతుందా? అందట్లేదు. ఇంకా వాడు జాంబీ వస్తున్నాడు. తీసుకొని పదా, ఇంక పదా, పైకి పదా. అజ్జా, కొట్టదు కొట్టడు. అదే అబ్బాబ్బా, ఇప్పుడు రారా, ఇప్పుడు దమ్ముంటు రారా. సరేలే, ఆడ గురించి మనకి ఎందుకు, మనం ఐరన్ కలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాచ్ ఐరన్ ఉంది, ఇది కూడా పెట్టేసుకుందాం, గోల్డ్ది. సరే మొత్తం కలెక్ట్ చేస్తానా. ఇంకా మనం వై లెవెల్ 16కి వెళ్ళలేదు. ఇక్కడ స్టేర్ మిస్ అవుదాం. ఎస్, అంతే పదండి. ఇంకా మైనింగ్ చేసుకొని వై లెవెల్ 16కి వెళ్ళిపోయి స్ట్రిప్ మైనింగ్ చేసుకుందాం. స్ట్రిప్ మైనింగ్ చేస్తే మనకి ఐరన్ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్, వై లెవెల్ 16కి వచ్చేసాము. ఇంకా ఇదే వై లెవెల్ 16. ఇటువైపు స్ట్రిప్ మైనింగ్ చేద్దాం. ఇటు వెళ్తే కేవ్ ఉంది కాబట్టి ఇటు వెళ్ళాలి స్ట్రిప్. ఐరన్ దొరికింది, ఇంకో ఐరన్ బ్యాచ్. ఇది కూడా మైనింగ్ చేసేద్దాం. ఎస్, అయిపోయింది. పదండి, మనం ఇంకా మళ్ళీ స్ట్రిప్ మైనింగ్ చేయలేదు. ఈరోజు ఎలాగైనా ఒక ఫుల్ ఐరన్ ఆర్మర్, ఈ ఐరన్ ఆర్మర్ ఈ మధ్యలోనే అయిపోతే ఒక స్టాక్ ఐరన్ కలెక్ట్ చేద్దాం. ఇప్పటికి 15 ఉంది మన దగ్గర ఐరన్. సరే, వ్యాంగ్ అయిపోలే. ఇంకొక బ్యాచ్ దొరికితే ఐరన్ మనం ఇచ్చేసేయచ్చు, ఐరన్ ఆర్మర్ చేసేయచ్చు. ఎస్, అంతే. ఏంటిది ఐరన్ లాగా ఉంది. అవును, ఇందాక 15 ఉండాలి, 16 వచ్చింది. ఏంటి, ఇక్కడ మైనింగ్ చేద్దాం. ఐరన్ గైస్. ఇది కూడా మైనింగ్ చేస్తాను నేను. మొత్తం ఇది కూడా అయిపోయింది. ఎస్, ఇటు పైది పైది.
అంతే. ఎస్ అంతే, ఇది కూడా మూసేద్దాం. ఇది కూడా ఇంకా మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అవును మందర అంతే, 27 ఉంది. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని ఇక్కడే ఇక్కడే స్మెల్ట్ చేసేద్దాం. ఒక దీన్ని ఫర్నెస్ చేసుకొని ఇక్కడ స్మెల్ట్ చేసేద్దాం. కోల్ కూడా ఉంది, మధ్యలో కోల్ దొరికింది నాకు. ఫర్నెస్ ఇక్కడ పెట్టేసి కోల్ పెట్టేసి ఐరన్ స్మెల్ట్ చేసేద్దాం. 24 ఐరన్ కావాలి ఒక ఆర్మర్ చేయడానికి. 27 ఉంది, పర్లేదు. ఇంకా మనం మైనింగ్ చేద్దాం. ఇంకా ఎక్కువ ఐరన్ దొరికితే టూల్స్ కూడా చేసుకోవచ్చు మనం, ఐరన్ టూల్స్. ఎస్ ఏంటిది ఓపెన్? ఇదేదో కేవ్ లాగా ఉంది. క్రేపర్ 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 పేలకు 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 వెళ్ళు 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 పేలకు 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 అయ్యింది. గన్ పౌడర్ వచ్చింది మనకి. ముందు వెంటనే ఏరియా అంతా టార్చెస్ పెట్టి లైటప్ చేయాలి. ఐరన్ ఉంది, లావా లావా, ఇక్కడ ఐరన్ ఉంది. ఇంకా ఇక్కడ కూడా ఐరన్ ఉంది, చాలా ఐరన్ ఉంది ఇక్కడ. ముందు కానీ టార్చులు పెట్టేస్తాను, లేదంటే జాంబీస్ పోనైపోతే. ఇక్కడ ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇటు ఒకటి, ఇంకొద్ది ఇక్కడ ఒకటి. ఏయ్ క్రేపర్ 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 పేలకు పేలకు అమ్మా, అన్ని క్రేపర్లు వస్తున్నాయి. ఒక్క జాంబీస్ పోనాలు పేలిపోయింది. వెంటనే టార్చులు పెట్టాలి, టార్చులు. ఎస్ ఇది ఇక్కడ ఒకటి, ఇక్కడ ఐరన్ ఉంది. మీ పైన ఎక్కడైనా అవుతుందట, ఐరన్ లేదు. టార్చ్ పెట్టే అంతే. సరే సరే సరే, ఇంకొద్ది ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ ఒకటి, ఎస్ పైన గోల్డ్ ఉంది. ఎస్ ఇక్కడ ఐరన్, ఇక్కడ ఒక ఇక్కడ టార్చ్. ఓ స్పైడర్ 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 ఎడ్ చేయదులండి మనల్ని. ఇటు సైడ్ వెళ్దాం. ఇక్కడ ఒకటి, ఎస్ ఇక్కడ ఒకటి. చాలా పెద్ద కేవ్ గైస్ ఇది, ఏటో చిన్నది అనుకున్నాను చాలా పెద్ద. ఐరన్ ఉంది, జాంబీ విలేజర్ సార్. అమ్మ రెండు ఇద్దరు వచ్చారు. అమ్మ యాక్స్ యాక్స్ పద 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 వచ్చా వచ్చా గైస్. నేను వెనక్కి వచ్చాను మన దీని దగ్గరికి, మన మైనింగ్ సెక్షన్ దగ్గరికి. అంటే స్వాడ్ చేసుకుంటాను. కదండి వాళ్ళిద్దరిని ఎలాగైనా ఇచ్చాను. ఒక యాక్స్ కూడా కావాలి మనకి, యాక్స్ ఒక్క యాక్స్ సరిపోద్ది. సరే పదండి. అవును జాంబీ విలేజర్స్ మనం క్యూర్ చేస్తే అది మనకి ఇవి తగ్గిస్తారు కదా, ఎంచాంట్మెంట్స్. పదండి ఏదో ఒకటి వాళ్ళని బ్లాక్ చేస్తూ అదే ఉంచుదాం, వాళ్ళు డీస్పన్ అవ్వకుండా. ఏరి ఏరి టార్చ్ పెట్టు. ఇక్కడ ఉన్నారా, ఇటు ఉన్నారా, ఇక్కడ ఉన్నాడు. ఇచ్చోడమ్మ పాయిజన్ ఎఫెక్ట్లు కట్టిన ఎత్తడు. ఏదో వేసాడు. ఓకే కాదు 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 కాదు, కొట్టరు కొట్టరు. పాయిజన్ ఎఫెక్ట్ వేస్తాడు ఇటు గైజ్. అబ్బా పాయిజన్ ఎఫెక్ట్ 27 సెకండ్స్. అబ్బా మొత్తానికి తగ్గిపోయింది, ఇది పాయిజన్ ఎఫెక్ట్. చాలా డ్యామేజ్ పడింది మనకి. సరేనండి, నేను ఇక్కడ ఉన్న ఐరన్ అంతా మైనింగ్ చేసి మళ్ళీ మీకు కనబడుతాను. రెడ్ స్టోన్ డ్రాప్ చేసాడు ఇటు. సరే ఇక్కడ టార్చ్ పెట్టద్దాం. సరే గైజ్, ఇక్కడ ఉన్న ఐరన్ అంతా నేను మైన్ చేసి ఎంత ఉందని లాస్ట్లో చెప్తాను. సరే నేను మైన్ చేయడానికి వెళ్తున్నాను. ఓ ఏటి సౌండ్, స్లైమ్ బ్లాక్ లాగా ఉంది. స్లైమ్ కొట్టు ఎగిరిపోతుంది ఇక్కడ ఇక్కడ. స్లైమ్ అది, స్లైమ్ చంక్ లాగా ఉంది ఇక్కడ. ఇక్కడ రెండు ఉన్నాయి చిన్నవి. స్లైమ్ రా 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 రా. ఓ లావాలో పడింది. అది 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 అయిపోయింది. ఇంకా చిన్నవి చిన్నవి చిన్న కొట్టు 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 కొట్టు. అబ్బా తగలకుంటుంది అసలు. ఏ అబ్బా కన్ఫ్యూజ్ చేస్తాను రా. ఏ కొట్టి అది ఇంకోటి ఏది రా రా రండి రండి, ఇప్పుడు చూసుకుందాం రండి. ఇంకేది రా 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 ట్రాయ్ దా కొట్టు కొట్టేది. చిన్న చిన్న వస్తాయి ఇప్పుడు. ఏది ఏది ఇటు ఉన్నది రా 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 రా. యాస్ అది అయిపోయింది. ఇంకోటి ఉందా రా రాయ 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 రాయ. ఎస్ అది తగులు 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 అది అన్నీ అయిపోయా. అవును అల్లటోటి ఉంటుంది. ఎస్ ఉంది పోదాను. దీన్ని కూడా వేస్తే అయిపోద్ది. కొట్టు అది అయిపోయా. నిన్న స్లైమ్ బ్లాక్స్ కూడా వచ్చాయి.
సో నేను వెళ్ళిపోదాం. ఫర్నేజెస్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. యస్, ఈ స్మెల్ట్ అయిపోయిందా? అయిపోయింది. ఇది కూడా పెట్టేద్దాం మనం కలెక్ట్ చేసిన ఐరన్. 64 ఐరన్ వచ్చింది మనకి. సరే రండి, క్రాఫ్టింగ్ టేబుల్ ఏదో అది ఐరన్ ఆర్మర్ చేసుకుందాం. చెస్ట్ ప్లేట్, ఒక హెల్మెట్, ఒక ప్యాంట్స్, ఇవి బూట్స్. ఎస్, ఐరన్ ఆర్మర్ ఫుల్గా చేస్తాము గాయస్. మొత్తానికి ఐరన్ ఆర్మర్ అయితే మనం అనుకున్నట్టు ఐరన్ ఆర్మర్ అయితే వచ్చింది. ఫుల్ ఐరన్ ఆర్మర్. ఈ గోల్డ్తో మనకి పనే లేదు. ఇంకా టూల్స్, టూల్స్ వేసుకోవడానికి ఒక పికాక్స్ వేసుకుందాం. 3 ఐరన్ ఉంది. ఇంకే స్మెల్ట్ అయ్యాయి, 3 అయ్యాయి. ఒక యాక్స్ కూడా చేసుకుందాం, స్వాడ్. ఇంకా టూల్స్ అన్నీ యాక్స్ కూడా చేసుకుందాం. ఇంకా మనకు ఐరన్ కావాలి. ఇది స్మెల్ట్ అవుతుంది. ఎందుకు పైకి వెళ్ళిపోదాం పదండి, పైన మనకి ఎక్కువ ఇవి ఉన్నాయి కదా ఫర్నెన్స్లో, అక్కడ స్మెల్ట్ చేసుకుందాం పదండి. క్రాఫ్ట్ ఉండే వాళ్ళు కూడా పట్టుకెళ్ళిపోదాం. ఎస్, ఇటు 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 ఇటు. ఎస్, పైకి వెళ్ళిపోయి మొత్తం అన్ని ఫర్నెన్స్. ఇంకోటి గైస్, నేనైతే ఇంకో ఈ ఫర్నెన్స్ అన్నింటిలోనే పెట్టేశాను. ఇందులోనే స్టోన్ పెట్టాను, ఒక ఇది స్టోన్ కట్టర్ చేయడానికి. వీటిల్లోనే ఐరన్ పెట్టాను, ఈ 4 ఇటిల్లోనే. ఎస్, 4 ఇందులో, 4 ఇంకా ఇందులో, 4 ఇంకా ఇందులో, 4. ఎస్, 20 ఐరన్ వచ్చింది. ఇందులో స్టోన్, స్టోన్ వచ్చింది అవుతుంది. అంతే చూడండి, ఫుల్ ఐరన్ ఆర్మర్ ఉంది మన దగ్గర. ఇంకా సూపర్. నేను ఆ గోల్డ్ ఆర్మర్కి ఒక ఆర్మర్ స్టాండ్ చేసి పెట్టాను. సరే రండి, ఇక మనం అనుకున్న గోల్ రీచ్ అయిపోయాం కాబట్టి వీడియో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియో ఏంటి అనేది నేను కూడా ఆలోచించలేదు. నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో అప్పుడు స్టేట్ యూన. సరే పైకి వెళ్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంతే చాలు. సో ఇది గైస్ ఈరోజుకి వీడియో. చెప్పండి ఎలాగుందో మీకు వీడియో. ఫుల్ ఐరన్ ఆర్మర్ అయితే మనం ఇచ్చేసాం, ఇంకా టూల్స్ కూడా చేసుకున్నాం. ఇంకోండి, అంతే ఈరోజు వీడియోకి. ఎలాగుందో చెప్పండి. మీకు నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.